భారతీయ సైన్యం చూపిస్తున్న దూకుడికి భారతీయ సైన్యం చూపిస్తున్న ధైర్యం సాహసం తెగువలకి అందరూ జేజేలు పలుకుతున్న సమయం ఇది పేట్రియాటిజం ప్రతి ఒక్కరిలో పెళ్ళుతున్న సమయం కూడా ఇది సో దీనికి కొంత ఆర్థిక కోణాన్ని కూడా జోడించి చూద్దాం మనందరికీ తెలుసు పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు కావచ్చు ఆ దేశ సైన్యం కావచ్చు మన దేశం మీద దాడులకి అన్హిడెన్ హ్యాండ్ చైనాదే అన్న సంగతి అందరికీ తెలిసింది మన దేశంపై ప్రత్యన్న యుద్ధంతో దొంగ దెబ్బ తీద్దాం అనుకునే దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులు నిజంగా దేశభక్తి ఉన్న దేశభక్తి ఇప్పుడు మన అందరిలో నిండా నింపుకొని ఉన్నాం సో మనం ఇటువంటి వస్తువులను వాడటం ఎంతవరకు సబబో ఒకసారి మనం ఆలోచించుకోవాలి సో లెట్స్ బ్యాన్ చైనా గూడ్స్ అందరం చైనా వస్తువులు వాడడం అంటూ ఒక ప్రతినిధ్యం లాగా చే చేద్దాం ఆ దేశానికి ఎంతైనా అది చాలా నెగిటివ్ అయ్యే అంశం ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నాం టెక్స్ట్లో చైనాకి మనకి మధ్య ఉన్న వాణిజ్య లోటు మోర్ దాన్ ఫార్టీ ఎయిట్ బిలియన్ డాలర్స్ అంటే మనం ఎక్కువ వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటున్నాం తక్కువ వస్తువులే వాళ్ళకి మనం ఎగుమతి చేయగలుగుతున్నాం సో అందువలన అవి చైనా గూడ్స్ ఎంత చౌకగా వచ్చినప్పటికి కూడా మనకు వద్దే వద్దు ఎందుకంటే ఈ దేశం మనకు ఎంతో ఇచ్చింది ఈ దేశానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం మన దేశాన్ని ఈ దేశాన్ని దొంగ అనుకునే దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులు వాడటం ఎంత మాత్రం సరైంది కాదు సో లెట్స్ అవాయిడ్ చైనా మందుగుండె సామాగ్రిని లెట్ అస్ బ్యాన్ చైనీస్ క్రాకర్స్ సో చైనా క్రాకర్స్ ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వేల కోట్ల రూపాయల చైనా క్రాకర్స్ మనం ప్రతి ఏటా వాడుతున్నాం దీనివల్ల శివకాశీలో ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ మూతపడ్డాయి సో అటువంటి పరిస్థితి మనం అవాయిడ్ చేద్దాం చైనా గూడ్స్ని మనం నిషేధిద్దాం అండ్ భారతీయ సైన్యానికి బాసటగా నిలుద్దాం మన దేశాన్ని రక్షించుకుందాం సో ఇది పేట్రియాటిక్ వర్డ్స్